ప్రభుణందు ప్రియమైన దేవుని బిడ్లారా దేవుని సంగమ ప్రభ నేసుక్రీస్తు నామ పేరట మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క మహాకృపలో దేవుడు గత వారం మొదలుకొని ఈ వారం వరకు మనల్ని కాచి కాపాడాడు భద్రపరిచాడు మన ప్రతి విధమైన పనుబాటుల్లో అనేకమైన విషయాల్లో దేవుడు తన కృపను అనుగ్రహించి ఈ దినము ప్రభు సన్నిధిలో మనము ప్రార్థించడానికి ఆయన సన్నిధిలో గోజాటానికి దేవుడు మనకు గొప్ప అవకాశం మరొకసారి దేవుడు మనకి ఇచ్చాడు అందుబాటు దేవునికి వందన తెలియజేద్దాం అలలుయా ఈ సమయంలో మనం ధ్యానించే అంశము సమస్యలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు మన దేవుణ్ణి నమ్మవచ్చా మన దేవుణ్ణి నమ్మవచ్చా ఎందుకనగా చాలామంది సమస్యలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు దేవుడు విడిచిపెడతారు వారి జీవితంలో ఏదైనా కోల్పోతే వారు అనుకున్నది జరగకపోతే వారు విశ్వసించినది జరగకపోతే ఎంతో మంది దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారి భూలోకంలో ఉన్నారు బహుశా మీ ఇంట్లో వారు ఉండొచ్చు మీ బంధువులు ఉండవచ్చు మీ స్నేహితులు ఉండొచ్చు వారు ప్రారంభంలో ప్రభుని నమ్మారు ప్రభులో జీవించారు ప్రభుకు ప్రార్థించేవారు దేవుని మందిరానికి వచ్చేవారు అయితే వారి జీవితాల్లో వారు అనుకున్నది జరగలేనప్పుడు దేవుడు వారి జీవితాల్లో ప్రార్థించినా దేవుడు సహాయం చేయలేదని వారు భావించినప్పుడు వారు ప్రభుని విడిచిపెట్టిన వారుగా ఉన్నట్లుగా మీరు గ్రహించారు గుర్తించారు దేవుడు మన జీవితాల్లో శ్రమలను అనుమతిస్తాడా అన్నది ఆలోచించాలి ఒకవేళ దేవుడు మన జీవితాల్లో శ్రమలను అనుమతిస్తే ఎందుకు అనుమతిస్తాడు అసలు దేవుడు మన జీవితాల్లో మనల్ని పాడైపోవాలని దేవుడు కోరుకుంటాడా మన నాశనం అయిపోవాలని దేవుడు కోరుకుంటాడా కోరుకోడు ఎందుకంటే మన బిడ్డలు పాడైపోవాలని మనం కోరుకుంటామా కోరుకోం మన బిడ్డలు వారు జీవితాల్లో శపించబడాలని కోరుకుంటామా కోరుకోం అయితే దేవుడు తన బిడ్డలు ఆధ్యాత్మికమైన పరిణితి చెంది శక్తివంతమైన సాధనాలుగా మార్పు చెందటానికి కొన్ని పర్యాలు మన జీవితాల్లో కష్టాలు అనుమతిస్తాడు అనేది మనం తెలుసుకోవాలి ఈ దినము మనం ధ్యానించే అంశము సమస్యలు వచ్చినప్పుడు దేవుని నమ్మవచ్చా మనం నమ్మవచ్చు అనేది మనం తెలుసుకోగలుగుతున్నాం యోగ గ్రంథం పదమూడు అధ్యాయము పదిహేను వచ్చినంలో యోగు గురించి మనము ధ్యానిస్తున్నప్పుడు ఒక అద్భుతమైన విషయాన్ని మనం యోగు గ్రంథం ద్వారా మనం చూడగలుగుతామండి పదిహేనవ అధ్యాయము పదమూడవత్సరంలో ఈ మాట ఉంటుంది దయతో చదవండి ఇదిగో ఆయన నన్ను ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకొని చున్నాను ఇక్కడ యోబ్ అంటున్నాడు ఇంగ్లీష్ ఏముంటుందో తెలుసండి నేను దేవుని విశ్వాసం ఉంచి ఉన్నాను అంటారు తెలుగుకి ఇంగ్లీష్కి ఇంగ్లీష్ కి తర్జుమ వచ్చింది ఇంగ్లీష్ లెముంటది అంటే ఐ ట్రస్ట్ ఇన్ ద లాడ్ ఆయన నన్ను చంపినను నేను దేవుని విశ్వాసము కలిగి ఉంటాను ఇది ఎంత గొప్ప నిరీక్షణతో కూడిన మాట మనం తెలుసుకోవాలి మనందరికీ సమస్యలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయండి సమస్య లేని వారి లోకములు ఎవరు కూడా లేరు ప్రధానమంత్రికి ఉంటుంది ముఖ్యమంత్రికి ఉంటుంది కలెక్టర్గా ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్లో గొప్ప గొప్ప వ్యక్తులకు ఉంటుంది పేదవాడికి ఉంటాయి ఈ లోకంలో సమస్య లేని వారు అంటూ ఎవరు కూడా లేరు ఇదే యోగ గ్రంథం పద్నాలుగు అధ్యయ మొదటి వచ్చినలో యోగ భక్తుడు ఏమంటాడంటే స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడే మిక్కిలి బాధ కాబట్టి బైబిల్ గ్రంథం ఏమంటుందంటే స్త్రీ కనిన నరుడు స్త్రీ జన్మనిచ్చిన ప్రతి మానవుడు అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా కొన్ని దినాల తర్వాత వారి జీవితాల్లో శ్రమలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ప్రాప్తమయ్యే ఒక సంఘటన అనేది ప్రతి ఒక్కరు మర్చిపోవాలి శ్రమ లేకుండా బాధ లేకుండా మానవ జీవితం లేదనేది మనం నేర్చుకోవాలి ఈ సమస్య అనేవి కష్టాలనేవి సర్వసాధారణమైన విషయాన్ని మనం తెలుసుకోవాలి యోగు కష్టాల కొలిమిలో ఉన్నాడు బాధల యొక్క కోపములో ఇరకబడి ఉన్నాడు గందరగోళము యొక్క వలయంలో చిక్కబడి గుండె చెదిరిపోయి దిర్భాంతి చెంది తన జీవితంలో అన్ని కోల్పోయిన శరీరం కుల్లిపోయినా బిడ్డలు మరణించిన ఆస్తి పోయినా ధనం పోయినా ఆర్థిక సంబంధమైన లేమి కలిగిన భార్య విడిచిపెట్టిన స్నేహితులు తృణలాడిన తన శరీరం అంతా కులిపోయినా అతడు చెప్తున్న మాట ఆయనను చంపినను నేను ఆయన విడిచిపెట్టను ఎంత గొప్ప విశ్వాసం చెప్పండి ఆయన నన్ను చంపినను నేను ఆయనను విడిచిపెట్టను అట్టి విశ్వాసము కలిగి జీవించాలనేదే బైబిల్ కింద మనం బోధిస్తుంది ఆయన మన మరణానికి అప్పగించిన ఆయనను చంపినను నేను ఆయనను విడిచిపెట్టను నేను ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటానని ఎంతో ఆశీర్వదకరమైన మాటలతో ఇక్కడ యోగ భక్తులు మాట్లాడుతున్నాడండి మనందరికి కూడా దేవుడు అవసరం అండి దేవుడు మనందరికీ అవసరమే ఇది అందరికీ తెలుసు అదే మతం వారైనా ఎలాంటి వారైనా ప్రతి ఒక్కరికి దేవుడు కావాలి ఎవ్రీ వన్ నీడ్స్ గాడ్ ప్రతి ఒక్కరికి దేవుడు కావాలి దేవుడు అవసరము నిజమే అయితే దేవుడు అవసరం అనే దానికంటే మనము అడగవలసిన ప్రశ్న నా జీవితానికి దేవుడు చాలినవాడా గాడ్ హూ ఐ వర్షిప్ ఈజ్ అ గాడ్ హూ ఇస్ సఫిషియంట్ టు మీ అనగా నేను ఆరాధిస్తున్న దేవుడు నాకు చాలినవాడా అనే ప్రశ్న మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో ఎప్పుడైతే మనము గుర్తిస్తామో అప్పుడు మన జీవితాల్లో మనము మన జీవితానికి ఒక అర్థాన్ని మనం కనుగొనే వారంగా మనము ఉంటాం దేవుడు కష్టాలను దేవుడు అనుమతిస్తాడు దేవుడు కష్టాలను అనుమతిస్తాడండి మన కష్టాల్లో ఇబ్బందుల్లో మన దేవుడిని అమ్మవచ్చా అనేది చాలా పర్యాలు మనం ఆలోచిస్తూ ఉంటాము సాత్తాడు ఏమంటాడు తెలుసా యు నో వాట్ సాట్ అండ్ టెల్స్ యూ ఇదిగో దేవుడు నీ జీవితంలో కష్టాలు పంపిస్తున్నాయి కాబట్టి దేవుడు లేడు ఈ బాధలు ఈ బాధలు నీకు వస్తున్నాయి కాబట్టి దేవుడు లేడు ప్రార్థిస్తున్నా నీ జీవితంలో సమస్యలు పరిష్కరించబట్లేదు కాబట్టి దేవుడు లేడు ఆ దేవుడిని ఆరాధించొద్దు ఆ దేవుణ్ణి ప్రేమించొద్దు అని సాతాను వచ్చి మిమ్మల్ని విశ్వాస భ్రష్టులుగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఏ ఉద్దేశము లాభం లేకుండా ఒక వ్యక్తి దేవుని ఆరాధించడని సాతాను భావిస్తాడండి మన దేవుడు మందిరానికి వస్తున్నామంటే వాడు ఏమంటాడు తెలుసా ఓహో ఆ వ్యక్తి నువ్వు దీవించావు కాబట్టి మందిరానికి వస్తున్నాడు ఆ వ్యక్తికి నువ్వు ఆరోగ్యం ఇచ్చావు కాబట్టి మందిరానికి వస్తున్నాడు ఆ వ్యక్తికి ఉద్యోగం ఇచ్చా కాబట్టి మందిరానికి వస్తున్నాడు ఆ వ్యక్తికి పలానా కారు చేసావు కాబట్టి మందిరానికి వస్తున్నాడు ఇదిగో అతను నీ దగ్గర ఊరికి రావట్లేదు నువ్వు కావలసిన ఇస్తున్నావు కాబట్టి నీ దగ్గరికి వస్తున్నాడు నువ్వు లంచం ఇస్తున్నావు కాబట్టి నీ దగ్గరికి వస్తున్నాడు ఒకసారి నువ్వు అవి ఇవ్వడం మానే ఒకసారి ఆ వివ్వడం మానేస్తే నువ్వు లేవని నేను దూషిస్తాడు నేను వ్యతిరేకిస్తాడు నేను అవమానిస్తాడు అని సాతాను ప్రతిరోజు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి సవాల్ విసురుతూ ఉంటాడండి నేను దేని పెట్లారా అదే జరిగింది అక్కడ యోగ గ్రంథము మొదటి అధ్యాయంలో యోబు యొక్క జీవితాన్ని మనం చదివినప్పుడు ధ్యానించినప్పుడు యోబు ఇతడు ఊజు దేశమునందు యోబు ఒక మనుషుడు ఉండేను అతడు యథార్థవంతుడు న్యాయవంతుడై దేవుని ఎందు భయభత్తులు కలిగి చెడుతనం విసర్జించిన ఇతడు దేవుని ఎందు భయభత్తులు కలిగిన వాడు చెడుతనమును విసర్జించిన వాడు ఈజ్ ఆఫ్ రైచియస్నెస్ ఒక నీతియుక్తమైన జీవితాన్ని జీవించే వ్యక్తిగా యోగుంటున్నాడు ఇలాంటి మంచి జీవితాన్ని జీవిస్తున్న ఈ వ్యక్తి జీవితాన్ని ఏ రీతిగా పాడు చేయాలని సాతాడు అనేక రీతిలుగా ప్రయత్నము చేశాడు తర్వాత మనం ధ్యానించినప్పుడు ఆరో వచ్చినంలో దేవదూతులు యహోవా సన్నిధిని నిలుచుటకే వచ్చిన దినం ఒకటి తటస్థించను ఆ దినమున అపవాది ఎగువాడు వారితో కలిసి వచ్చని హోవా ఎక్కడి నుండి వచ్చి తిమని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని ఇహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను వీడి పని అటు ఇటు తిరుగుతున్నాడు అంతేంటి దేవుడు ఎంత యథార్థమో సాతాను కూడా ఎంత యథార్థము ప్రేమేనా దేవుని బిడ్డారా దేవుని సంగమా మనం ధ్యానించినప్పుడు యోగు గొప్ప వ్యక్తి ఆధ్యాత్మికంగా ఆర్థికంగా కుటుంబ పరంగా భౌతికంగా యోబు చాలా గొప్ప వ్యక్తి అండి యోబు దేశ సాతానుడు అనుమానిస్తున్నాడు యోగు యొక్క భక్తి పైన సాతానుడు అనుమానపు చుక్కలను విషపు చుక్కలను వేస్తున్నాడు సాతాను దేవుని తంటున్నాడు ఇదిగో నేను ఊరికి ఆరాధిస్తున్నాడా నువ్వు అతనికి ఇంటినిచ్చావు అతనికి కావలసిన ఆస్తినిచ్చావు తనకి బిడ్డలు ఇచ్చావు ఐశ్వర్యాన్ని ఇచ్చావు గణతనిచ్చావు పేరునిచ్చావు ఇవన్నీ ఇచ్చావు కాబట్టి అతను నిన్ను ఆరాధిస్తున్నాడు బైబిల్లో సాతా అనుకున్న పేరేటి తెలుసు అండి దేవుని బిడ్డలపై నిందను వేసేవాడు అండి దేవుని బిడ్డలపై నిందను వేసేవాడు ప్రకటనగాందము పన్నెండు అధ్యాయం పదవ వచ్చిన ఈడు మోసగాడు ఈడు మనుషులను మాయా మాయ చేసి భ్రమపరిచి విశ్వాసు సైతము దేవుని యొక్క సన్నిధికి రాకుండా భ్రష్టులుగా మార్చేసేవాడు సాతానుడు మనుషుల యొక్క హృదయాలను పాడు చేసేవాడు అండి దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర మనుషుల యొక్క జీవితాల గురించి దేవుని బిడ్డల గురించి వీడు నిరంతరము కూడా ఫిర్యాదు చేసేవాడుగా ఉంటున్నాడు చదవండి ఇలాగో చెప్పుడా వింటిని రాత్రి మగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేర మోపు వాడిన అపవాది మన మన సహోదరుల మీద నేర మోపు వాడిన అపవాది కాబట్టి మన పైన రాత్రి మగళ్ళు నిరంతరము దేవుని దగ్గర మన పైన నేరాలు మోపేవాడు నేర మోపు వాడు అపవాదు ఉన్నాడండి ప్రతిరోజు ప్రతి పని ఎటు తెలుసా మీ నిమిత్తము నా నిమిత్తం దేవుని దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేస్తూ ఉంటాడు ఎవ్రీడే గివింగ్ కంప్లైంట్స్ టు గాడ్ ఇప్పుడు కూడా వాడు చేసే పని అదే ఇదిగో మీ భక్తురాలు అంటున్నావు మందిరానికి వెళ్తుంది చూడు ఎలా జీవిస్తుందో మీ సేవకుడు అంటున్నావు మీ కుమారుడు అంటున్నావు ఇదిగో మందిరానికి వెళ్తున్నావు చూడు ఎలా జీవిస్తున్నాడు ఎలా ప్రవర్తిస్తున్నాడు వారి జీవితాల్లో మార్పు లేదు బతుకుల్లో మార్పు లేదు చూడు వారు ఎలా మాట్లాడుతున్నారో చూడు ఎలా త్రాగుతున్నారో చూడు ఎలాగా గొడవలాడుతున్నారో అని వాడు మన నిమిత్తము వారి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు కూడా ఫిర్యాదు చేసేవాడుగా ఉంటున్నాడు ప్రేమేనా దేవుని బిడ్డారా దేవుని సంగమా యోబు యోబు గురించి సాత అంటున్నాడు తొమ్మిదవచంలో చూడండి తొమ్మిదో వచ్చినములో అని అడుగు అపవాది యోబు ఊరికినే దేవుని ఎందుకు భయబత్తులు కలిగిన వాడు ఆయన అతనికి అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసింది కదా నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా అంటున్నాడు ఊరికి నేనేటయ్యా ఊరికి నేను ఆరాధిస్తున్నాడా ఊరికి నేను ఆరాధిస్తున్నాడా ఆస్తి నిచ్చో ఘనతనిచ్చో పేరు పేరునిచ్చో ప్రేమ దేని బిడ్డారా ప్రి దేవుని సంగమా సాతాను యోగు యొక్క విశ్వాసాన్ని అమ్మలేకపోతున్నాడు అండి ఇబ్బందులు కలిగించాలని ప్రయత్నం చేశాడు ఈ కష్టాల్లో యోబు అంటున్న మాట అండి ఈ కష్టాల్లో యోబు అంటున్న మాట దేవు నన్ను చంపినా నేను అతన్ని విడిచిపెట్టను సాతాను అన్నాడు ఇదిగో అతను డబ్బు తీసేస్తే అతని భార్యను దూరం చేస్తే తన బిడ్డను దూరం చేస్తే ఐశ్వర్యం దూరం చేస్తే పేరు దూరం చేస్తే స్నేహితులు దూరం చేస్తే తన శరీరాన్ని అనారోగ్యంతో మొత్తితే నువ్వు లేడని దూషిస్తాడన్నాడు తను యో అంటున్నాడు ఆయనను చంపినను నేను ఆయనను విడిచిపెట్టను సాతను ఇలా అంటున్నాడు అండి దేవుడా చూడండి అతనికి డబ్బు ఇచ్చావు ఐశ్వర్యం ఇచ్చావు ఘనతం ఇచ్చావు పిల్లల్ని ఇచ్చావు కాబట్టి నేను ప్రేమిస్తున్నాడు చూడండి ఒకవేళ మన దేవుని మందిరానికి డబ్బు ఇచ్చేడను ఆరోగ్యాన్ని ఇచ్చేయడను మన అవసరం తీర్చేయడను మనం వచ్చామనుకోండి ఏ నిందలైతే సాతాను వేస్తున్నాడో ఆ నిందలు కరెక్ట్ గా ఉంటాయి ఒకవేళ మన అవసరం తీర్చుకునే ప్రేమగా ఉంటే అనగా మన అవసరం తీర్చుకునే ప్రేమ అవకాశము అవకాశము కోసము అవకాశాల కోసము తీర్చుకునే ప్రేమ మీ ప్రేమ మనము మన ప్రేమ ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలంటే నిస్వార్థమైన ప్రేమ కలిగి ప్రభు సన్నిధికి వచ్చే వారంగా మనము ఉండాలి దేవుడితో వాదిస్తాడు దేవుడితో వాదిస్తాడు సాతడు వచ్చి దేవుడితో వాదిస్తాడు ఇది యోగు నీ పట్ల చూపిస్తున్న నిజమైన ప్రేమ కాదు దేవుడా ఏహోవా నీ పట్ల యోగు నిజమైన ప్రేమతో ప్రేమించట్లేదు నీవు అతన్ని ఆశ్రవదించా కాబట్టి నీ ప్రేమిస్తున్నాడు ఒకవేళ ఒకవేళ మీ భర్త వచ్చి మీ దగ్గరికి నువ్వు అందంగా ఉన్నా కాబట్టి నేను ప్రేమిస్తున్నాను అన్నాడు అనుకోండి నువ్వు నాకు కావాల్సిన బట్టలు కొంటున్నావు నువ్వు నాకు కావాల్సిన నగలు కొంటున్నావు కాబట్టి నేను ప్రేమిస్తున్నా అందనుకోండి రేపు ఆయన అందం పోతుంది నేను ఉద్యోగం పోతుంది అప్పుడు అప్పుడు ఆ ప్రేమ అవుతుంది చెప్పండి అంటే డబ్బును బట్టో వస్తువులను బట్టో చీరను బట్టో అందం బట్టో ప్రేమించే ప్రేమ అది నిజమైన ప్రేమ అటువలే దేవుడు స్వస్థపరచడం మందిరం రావడము దేవుడు మేలు చేసే మందిరం రావడము లేకపోతే దేవుడు మాకు పలాన చేశాడని దాన్ని బట్టి ప్రభు మందికి రావడము అది నిజమైన ప్రేమ మాత్రము అది అవకాశ సంబంధమైన ప్రేమ దేవుని ప్రేమించే వారు ఎలా ప్రేమించాలి చెప్పండి పూర్ణ హృదయముతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో పూర్ణ వేగముతో ఆయన ప్రేమించేవారుగా మనము ఉండాలి ఒకవేళ మన భౌతిక సంబంధ ప్రేమతో మన మనుషులు ప్రేమించినట్లుగానే దేవుని మనం ప్రేమించినట్లయితే అది మనుషులను బెదిరించే ప్రేమ కాబట్టి ఒకవేళ భర్త అన్నాడు అనుకోండి నువ్వు అందంగా ఉంటే నేను ప్రేమిస్తున్నా అంటే ఇవి జీవితకాలం అంతా కూడా అందంగా ఉంటా ప్రయత్నం చేస్తూ ఉంటారు జీవితకాలం అంతా కూడా అందంగా ఉండటానికి లేనిపోయిన మేకప్లన్నీ వేసుకుంటూ ఉండాలి జీవితకాలం అంతా ఏదో ఒక రోజు అందంగా లేదనుకోండి అయ్యగారు ఏం చేస్తారు అమ్మగారిని విడిచిస్తారు విడిచిపెడతారు ఒకవేళ అటువలే భార్యకు కావలసిన వాటిని భర్త అందించలేదనుకోండి భార్య కూడా భర్తను ఎందుకంటే డబ్బును బట్టి ప్రేమిస్తుంది ఈ నేను అందాన్ని బట్టి ప్రేమిస్తున్నాడు ఈ మేము డబ్బుని పడి ప్రేమిస్తుంది కాబట్టి అది శాశ్వతమైన ప్రేమ మాత్రము కాదండి ఏమైనా దేవుని బిడ్డారా దేవుని సంగమా కాబట్టి ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి మనము మన పిల్లల పట్ల కావచ్చు భర్త పట్ల కావచ్చు భార్య పట్ల కావచ్చు వారు ఏదో చేస్తున్నారని వాళ్ళని మనం ప్రేమించకూడదు వారు ఏమై ఉన్నారో దాన్ని బట్టి వారిని మనం ప్రేమించాలి టు లవ్ హూమ్ ఆర్ వారు ఏమై ఉన్నారో దాన్ని బట్టి దేవుని ప్రేమించాలి దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి దేవుడు మనం ప్రేమించాలి దేవుడు ఏమై ఉన్నాడు ఆయన సర్వ సృష్టికర్త హీఈ్ అ క్రియేటర్ ఆయన భూమిని ఆకాశమును అందరి సమస్తం సృష్టించిన దేవుడు కాబట్టి ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి దేవుడు మనం ప్రేమించాలి యోబు దేవుడు ఐశ్వర్యాన్ని ఇచ్చాడని ఘనతనిచ్చాడని డబ్బునిచ్చాడని ఆరోగ్యాన్ని ఇచ్చాడని బిడ్డలు ఇచ్చాడని దేవుడు ప్రేమించలేదండి దేవుడు ఏమై ఉన్నాడో దానిని బట్టి దేవుణ్ణి యోబు ప్రేమించాడు కాబట్టే ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా యోబు దేవుణ్ణి విడిచిపెట్టలేదండి యోగు పోను హృదయముతో దేవుని ప్రేమిస్తున్నాడని సాతాను నమ్మలేకపోయాడని ఏదోకా నిగూఢమైన ఉద్దేశం ఉంటేనే కాని యోగు దేవుని ప్రేమించట్లేదు అని దేవునితో వాదించాడు సాతానుడు ఏమైనా దేవుని బిడ్డారా దేవుని సంగమ సాతాను అబద్ధంతో నిండి ఉన్నాడని సాతానుకున్న పేరు అబద్ధికుడు ఇస్ ఎ లయర్ దేవుడు దేవుణ్ణి ఎవరు కూడా ఒట్టిగానే ప్రేమించరు ఏ లాభం లేకుండా ఎవరు దేవుని ప్రేమించరు అని వాడు నిరంతరము వాడు ఆలోచిస్తూ ఉంటాడండి ఏం పెట్టారు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం ఏదో లాభం ఉండి దేవుని ప్రేమిస్తున్నామా ఒకవేళ మనము దేవుని ద్వారా ఏదో లాభం వస్తుందని ప్రేమిస్తే ఈ భౌతిక సంబంధమైన ప్రేమతో జీవించే వారికి మనకి ఎలాంటి భేదం అనేది లేదు దేవుడు మనం దీవిస్తేనే మేము దేవుని ప్రేమిస్తాం దేవుడు మాకు ఆరోగ్యాన్ని ఇస్తేనే మేము దేవుని ఆరాధిస్తాము దేవుడు మాకు మేలు చేస్తేనే మేము దేవుని మందిరానికి వస్తామంటే మన దేవునితో మనం ఏం చేస్తున్నామో తెలిసే అండి దేవునితో మన బేరము ఆడుతున్నాం దేవుడు చేస్తాడు కాదంటలేదు గాడ్ విల్ డూ వండర్స్ అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్య కానీ దానిని బట్టి మన దేవుని దగ్గరికి రాకూడదు సాతాడు అదే నింద వేస్తాడు సాత్వాడు వేసే నిందేడు తెలుసండి ఊరికే వెళ్తుందా నీ మందిరానికి నువ్వు ఇస్తున్నావు కాబట్టి వెళ్తుంది నువ్వు ఆరోగ్యం ఇచ్చావు కాబట్టి అది ఒక్కసారి ఆరోగ్యం తీసే ఒక్కసారి శ్రమలు పంపించు ఒక్కసారి ఆర్థికంగా లేమిని పుట్టించు నిన్ను దూషించి నువ్వు లేవని నీ మీద నిందలేసి పారిపోతాడు చూడు అని అతడు యోబు గురించి దేవుని సవాలు విసిరాడండి ప్రిమే దేవుని పెట్టినారా మన సమస్యలు మనల్ని దేవుణ్ణి ప్రేమించేలా మార్చాలి నేను అవర్ ప్రాబ్లమ్ షుడ్ మేక్ అస్ లవ్ గాడ్ దేవుని ఎక్కువగా ప్రేమించేలాగా మన సమస్యలు మార్చాలి దేవుని బిడ్డ యోగుకున్న విశ్వాసములో మనం చూసినప్పుడు యోబు యొక్క జీవితంలో యోబు యొక్క బ్రతుకులో దేవుడు చేసిన కార్యాలు మనం ధ్యానించినప్పుడు మూడు ప్రశ్నలు ఇక్కడ మనం కనుగొన్నప్పుడు ఈ మూడు ప్రశ్నలకు సమాధానం మీరు కూడా అవునంటే మీకు కూడా యోబు లాంటి విశ్వాసం ఉన్నట్లే ఈ రోజు మీకు యోగు లాంటి విశ్వాసం ఉందా లేదో మీరు తెలుసుకోండి డ్యూ హ్యావ్ ఫేత్ లైక్ జోబ్ యోగు లాంటి విశ్వాసం మీకుందా ఉందా లేదు ఈ ఈరోజు మూడు విషయాలు చెప్తాను ఆ మూడు విషయాల్లో యోగు లాంటి విశ్వాసం మీకుందా లేదో తెలుసుకోండి ఒకవేళ అవును ప్రహ్వా అంటే దేవుని స్తోత్రం లేదు ఒకరిని మీరు ఆలోచిస్తే ఎలాగుండాలో కూడా అది మీకు చెప్తాను కాబట్టి ఇప్పుడు దేని పిల్లారు ఒకటి మొదటిగా మనం తెలుసుకోవచ్చుంది మీ యొక్క బాధల్లో మీ సమస్యలో మునిగిపోయినప్పుడు మీరు దేవుణ్ణి పూర్తిగా నమ్మగలుగుతారా బహుశా ఈ సమయంలో మీ బ్రతుకంతా కూడా చంద్రవందనంగా మారిపోయింది అనుకునేది జరగట్లేదు మీరు అనుకున్న ప్రయత్నాలు ఏది కూడా జరగట్లేదు మీ జీవితం పూర్తిగా మునిగిపోయింది సముద్రంలో మునిగిపోయిన వాడల మీ జీవితం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మీ దేవుని నమ్మవచ్చా క్యాన్ బిలీవ్ గాడ్ క్యాన్ ట్రస్ట్ గాడ్ అనేది దేవుని మన ముందు అడుగుతున్న ప్రశ్న అండి పదమూడు అధ్యాయం పదిహేను వచ్చినాలో అదే యోబు అంటున్నాడు దేవుడు నన్ను చంపినను ఆయన నన్ను మరణానికి అప్పగించిన నేను ఆయన విడిచిపెట్టను ఇక్కడ యోగు తన అదృష్టాన్ని కోల్పోయాడు అని తన అదృష్టాన్ని కోల్పోయాడు అనగా తన ఆర్థిక సంబంధమైన డబ్బులు కోల్పోయాడండి హీ లాస్ట్ హీ లాస్ట్ ఫైనాన్స్ డబ్బులు కోల్పోయాడు అండి పదమూడు వచ్చిన మొదటి అదే పదమూడు వచ్చినలో ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తన తన అన్న ఇంట భోజనం చేయొచ్చు దాక్షరసం పానము చేయొచ్చుండగా ఒక దూత తండ్రికి వచ్చి ఎద్దులు నాగిలి దున్నుచ్చు గాడిదులు వాటి సమీప మేచుండగా శబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయారయ్యా ఇదిగో నాయనా యోబు నీకున్న నాగులు దున్నే ఎద్దులను శబాయిలు వచ్చి వాటిని పట్టుకొని వెళ్ళిపోయారు నీకు నీకు రావాల్సిన రాబడి నీ డబ్బునంతా కూడా నీ బిజినెస్ అంతా కూడా వచ్చి ఒకళ్ళు పట్టుకొని వెళ్ళిపోయారు మీ బిజినెస్ పాడైపోయింది అనుకోండి మీ వ్యాపారం పాడైపోయింది మీ అదృష్టం కోల్పోయారు ఈ అదృష్టాన్ని కోల్పోయినప్పుడు మీరు ఎలా భావిస్తారు యోబు తన బిజినెస్ లాస్ అయింది బిజినెస్ లాస్ అయిపోయాడండి మొత్తం కోల్పోయాడు ఆర్థిక సంబంధమైన విపత్తును అతను ఎదుర్కొన్నాడండి చూడండి బహుశా మీరందరికీ బహుశా మీకు బ్యాంకులో లో డబ్బులు ఉన్నాయనుకోండి బ్యాంకులు దివాలా తీసే అనుకుంటారు పొద్దునికల్లా పొద్దునికల్లా బ్యాంకు లో డబ్బులు అనుకో దివాల తీసేసాయి అనగా బ్యాంకు లో డబ్బులు మాయ బ్యాంకు లో డబ్బులు మాయమోతాయి తెలుసా మీకు చాలా మంది బ్యాంకు లో కానీ బ్యాంకులో లో డబ్బులు కూడా దివాల తీసే బ్యాంకులో మూసేస్తారు ఎక్కడ దాసుకోవాలి చెప్పండి డబ్బు పరలోకంలో మత్స్సు వార్త ఆరాధ్యంలో మీ ధనాన్ని ఎక్కడ సమకూర్చుకోవాలి పరలోకంలో సమకూర్చుకోవాలి ఈ భూలోకంలో బ్యాంకులన్నీ కూడా ఏమో ఏమవుతాయో తెలుసా పురుగు పడతాయంట చిమ్మటి పురుగు వచ్చి వాడి తినివేయును దొంగలొచ్చి కన్నం వేయును ఇవైనా దేవెన్ బిడ్లారా ఇక్కడ యోబు తన ఆర్థిక సంబంధమైన సమస్యను ఎదుర్కొన్నాడండి అయితే అతడు కృంగిపోలేదు బిజినెస్ లాస్ వచ్చినా వ్యాపారంలో నష్టం వచ్చినా అతను కృంగిపోయాడు కృంగిపోలేదు రెండోది అతడు కుటుంబాన్ని కోల్పోయాడు కుటుంబాన్ని కోల్పోయాడండి బిడ్డలందరూ కూడా ఇంట్లో కూర్చున్నారు ఇంట్లో కూర్చున్నప్పుడు ఒక పెద్ద సుడిగాలు వచ్చి ఇంటి మీద కొట్టినప్పుడు ఇంటి పైకప్పు విరిగిపోయి బిడ్డల మీద వచ్చి పడినప్పుడు అక్కడక్కడే తనకున్న బిడ్డలందరూ కూడా ఏమని చెప్పండి మరణించారు సుడిగాలు వచ్చింది సుడిగాలి ఆ సుడిగాలు వచ్చి ఆ ఇంటి మీద పడినప్పుడు ఆ ఇంట్లో ఉన్న బిడ్డలందరూ కూడా మరణించారు అండి ప్రమునందు దేవుని బిడ్డాల దేవుని సంగమా ఒకటి తన వ్యాపారంలో నష్టం వచ్చింది రెండు తన కుటుంబాన్ని కోల్పోయాడు మూడోది తన శరీరము మెత్తబడింది అనగా శరీరము పూర్తిగా కుళ్లిపోయింది ఎంత విచారకరమైన పరిస్థితి అండి రెండవ అధ్యాయం నాలుగు వచ్చినలో మనం చూసినప్పుడు యాగ యోగ గ్రంథం రెండవ అధ్యాయం నాలుగు వచ్చిన అపవాది చరమము కాపాడుకుంటకే చర్మమును తన ప్రాణము కాపాడుకుంటకే తన కలిగినది యావత్తు నరుడికి ఇచ్చి కదా అని దేవుని దొరికి వచ్చి మళ్ళా వాదిస్తున్నాడు చూడండి మొదటిసారిగా అక్కడ పనివాడు వచ్చి యోగుదంటున్న మాట పదహారు వచ్చిన అతడు ఇక మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశమును పడి గొర్రెలను పనివాడిని రగలబెట్టి పెట్టి కాల్చివేస్తునని యోగుతో మాట్లాడుతున్నాడు అనగా సాతారుడు యోబు మనసును పాడుచేడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాడో తెలుసా ఆ పనివాడు వచ్చి అంటున్నాడు అయ్యా ఆకాశం నుండి ఒక అగ్ని వచ్చింది దేవుని అగ్ని అంటున్నాడు ఎవరు అగ్ని అది దేవుని అగ్నికి ఆ దేవుడు పంపించలేదు ఆ దేవుని కాదు పనివాడు వచ్చి అబద్ధం చెప్తున్నాడు అక్కడ పనివాడు వచ్చి దేవుడి పైన నింద వేస్తే యోగు విశ్వాసం కోల్పోయి దేవుని దూషిస్తాడని దేవుడు ఎవరిని వాడుకున్నాడు చెప్పండి పనివాణ్ణి వాడుకుంటున్నాడు అల్టిమేట్ గోల్ ఏమై ఉన్నదంటే యోగుని విశ్వాసం తొలగించాలి కాబట్టి యోగుని విశ్వాసం తొలగించడానికి సాతాను ఎవరు ఉపయోగించుకున్నాడు పనివాణ్ణి ఉపయోగించుకుంటున్నాడు ఈజ్ యూజింగ్ ఈజ్ సర్వెంట్ సాతాడు మన దేవుని నుంచి దూరం చేయడానికి మన పనులు వాడుకుంటాడు మనతో ఉన్న స్నేహితులు వాడుకుంటాడు యోగ జీవితంలో జరిగింది అదే యోగు జీవితంలో పనివాణ్ణి వాడుకున్నాడు తన భార్యను వాడుకున్నాడు తన స్నేహితులు వాడుకున్నాడు సాతానుడు యోబును దేవుని నుంచి దూరం చేయడానికి ప్రియమైన దేవుని బిడ్డారా మనల్ని దేవుడి నుంచి దూరం చేయడానికి సాతాను ఎవరినైనా వాడుకోవచ్చు హీ కెన్ యూజ్ ఎనీ వన్ ఏ సూపర్ పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఆ పన్నెండు మంది శిష్యులు ఒక్కరిని వాడుకున్నాడు సాతానుడు ఇస్క్రెత్ యోధ దేవుణ్ణి అప్పగించడానికి సాతానుడు ఇస్క్రెత్ యోధుడు వాడుకున్నాడు కాబట్టి సాతానుడు వాడు పాములాగా వస్తాడు మనుషుల జీవితాలను వాడు పాడు చేసేవాడుగా ఉంటాడు కాబట్టి యోబు తన జీవితంలో మొదటిగా తన వ్యాపారుల నష్టాన్ని పొంది ఉన్నాడు రెండోది తన కుటుంబాన్ని కోల్పోయాడు మూడోది అనారోగ్యానికి పాలయ్యాడండి శిరస శిరపాద వరకు నడి నెత్తి వరకు అతడు కురుపుల చేత కప్పబడ్డాడండి అతడి శరీరం అంతా అంటువ్యాధి అంటువ్యాధితో అతడు జీవించడం ప్రారంభించాడండి యోగు అలాంటి పరిస్థితుల్లో బూడుద చల్లుకొని గోని కట్టుకొని ఒక పెంకి తీసుకొని తన శరీరం అంతా కూడా ఏం చేశాను చెప్పండి చూడండి శరీరంలో ఎక్కడో పొట్లో నొప్పి కాదు కాలు నొప్పి కాదు మన కాలు నొప్పి అయితే ఆ బాబో నాకు కాలు నొప్పి ఏడుస్తాం పొట్లో నొప్పి అయితే అయ్యో నాకు పొట్లో నొప్పి అంట కానీ యోగుకి తల నుంచి పాదాల వరకు నెప్పే ఎక్కడ మొత్తం బాడీ అంతా పేనే ఒక పేని కాదు పొట్లో పేని కాదు పొట్లో నొప్పు కాదు కాలు నొప్పి కాదు నడువులో నొప్పి కాదండి యోగుకు తల నుంచి పాదముల వరకు ఒక శిలా తీసుకొని తీసుకుని ఎలా గోక్కున్నా ఎలా గోక్కున్నాడు మొత్తం శరీరం అంతా గోక్కున్నాడు శరీరం అంతా కూడా పాడైపోయింది ఇప్పుడు ఏమైనా దేవుని బిడ్లారా దేవుని సంగమా ఒకటి డబ్బు పోయింది కుటుంబం పోయింది శరీరం కూలిపోయింది నాలుగోది అతను గౌరవం పోయిందండి ఈ లాస్ట్ ఇస్ నేమ్ అతనికి ఉన్న పేరియడ్ చెప్పండి యూజ దేశమందు అతని వంటి వాడు ఎవడు కూడా లేడు అతని కీర్తి పోయింది ప్రజలంత ప్రజలందరూ అంటున్నారు ఈడేదో తప్పు చేశాడు ఈడేదో పాపం చేశాడు కాబట్టే ఇలాంటి శిక్ష విధించబడింది అన్యాయంగా జీవించాడు కాబట్టి ఇలాంటి రాగు వచ్చింది ఏ రాగు వచ్చింది చెప్పండి పాడురోగం యోగ్రంథం నాలుగో ఏడు వచ్చిన జ్ఞాపకము చేసుకున్నాము నిరపరాధి అయినా ఒకడు ఎప్పుడైనా నశించినా యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమైరా అని వచ్చి తన యొక్క స్నేహితులు ముగ్గురు స్నేహితులు వచ్చి అతను ఆదరించే బదులు ముగ్గురు స్నేహితులు వచ్చి యోబును తన యొక్క మాటల ద్వారా వారి మాటల ద్వారా అనగా పుండు మీద కారం వేస్తున్నారండి స్నేహితులు వచ్చింది ఆదరించడానికి స్నేహితులు వచ్చింది బలపరచడానికి కానీ వీరు యోగును వారి మాటల ద్వారా ఇంకా ఎక్కువగా గాయపరిచేవారుగా ఉంటున్నారు ప్రియమైన దేవుని బిడ్డారా ప్రి దేవుని సంగమ అతడు ఆస్తిని కోల్పోయాడు కుటుంబాన్ని కోల్పోయాడు ఆరోగ్యాన్ని కోల్పోయాడు తన మర్యాదను కోల్పోయాడు తన మర్యాదను కోల్పోయాడు అండి ప్రిమ దేని బిడ్డారా ఈ లోకంలో చాలా మంది దేనికైనా సహించగలుగుతారు కానీ వారి పేరు కోసం చాలా మంది తాపత్రపడి జీవించేవారుగా ఉన్నారు కొందరు వారి పేరు కోసం కులం కోసం ఏదైనా చేస్తారు కొందరు కులం కోసం ఏదైనా చేస్తారు మనం ఎక్కడో న్యూస్ పేపర్లో చదివాను టీవీలో కూడా చాలా పర్యాలు వచ్చింది వారు వారు పేరు కోసం ఈ అమ్మాయి ఇంకో కులం అబ్బాయిని పెళ్ళి చేసుకుందంట దానికోసం ఈ కులం అమ్మాయి మరో కులం అబ్బాయిని చేసుకున్నాడు కాబట్టి అమ్మాయిని కూడా చంపేసి అబ్బాయిని కూడా ఎంపేశారు పేరు పేరు కోసం పేరు కోసం ఏదైనా చేయడానికి చాలా మంది సిద్ధపడతారు ఇక్కడ యోబు పేరు గురించి ఆలోచించలేదండి పేరు గురించి ఆలోచించలేదు దేవుని గురించి ఆలోచించాడు దేవుని గురించి అతడు జీవించాడు కాబట్టి తన జీవితంలో ఏం జరిగినా దేవుడి నామానికి మహిమ కలుగును కాక దేవుడి నామం స్థుతి కలుగును కాక దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాడు ఈ రోజులో చాలా మంది కొందరు ఉంటారండి కొందరు ఉంటారు కొందరు బోధిస్తూ ఉంటారు వారు ఏం బోధిస్తారో తెలుసా వీరు దేవుని బిడ్డలు ఎప్పుడు సంతోషంగా ఉండాలని బోధిస్తారండి దేవుని బిడ్డలు ఎప్పుడు సంతోషంగా ఉండాలి దేవుని బిడ్డలకు బాధలు రావు దేవుని బిడ్డలకు వ్యాధులు రావు దేవుని బిడ్డలకు ఎలాంటి చింతలు ఉండవు అని తప్పుడు సిద్ధాంతం బోధిస్తారు చూడండి దేవుని బిడ్డలకే కష్టాలు వస్తాయి దేవుని బిడ్డలకే బాధలు వస్తాయి దేవుని బిడ్డలకే అనారోగ్యం వస్తాయి అందరికి వస్తాది కాబట్టి మనకు కూడా వస్తారు దేవుడు అక్కడ కూడా బైబిల్ అందులో నమ్ముకుంటే మీకు వ్యాధులు రావని దేవుడు ఎక్కడ చెప్పలేదు ఎక్కడ చెప్పలేదు ఈ దినాలో చాలా మంది ఏమంటారు తెలుసండి దేవుడు దేవుడు మీకు ఇవ్వడు దేవుడు మీకు ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే మీరు మాకు కొంచెం డబ్బులు పంపించండి ఏం పంపించండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే ఈయనకి ఏమి ఇవ్వాలి మీరు డబ్బులు ఇది నిజమైన సువార్త కాదు ఇది సాతాను చేత ప్రేరేపించబడుతున్న తప్పుడు సువార్త అనగా మీరు దేవుని యొక్క శక్తి చేత ప్రార్థన చేత నింపబడి దేవుని యొక్క సన్నిధిలో దేవుని పైన ఆధారపడే బదులు కొందరు ఏం చేస్తున్నారంటే విశ్వాసులను ఆరోగ్యవంతులుగా ఆధ్యాత్మికమైన ఆరోగ్యవంతులుగా ఉంచే బదులు ఆధ్యాత్మికమైన రోగిస్టులుగా మార్చేస్తున్నారు బిడ్డారా దేవుని సంగమా కాబట్టి దేవుడు ఎన్నుక చేసుకున్న పరిశుద్ధులకు కష్టాలు వస్తాయి దేవుడు ఎన్నుక చేసుకున్న బిడ్డలకు ఇబ్బందులు వస్తాయండి ఇది దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నా వాగ్దానం హిబిరాసిన పత్రిక హిబురాసిన పత్రిక పదకొండు అధ్యాయంలో ఇక్కడ మీకు ఒక విషయం మీకు తెలియపరచాలనుకుంటున్నాను ఎపిరాసిన పత్రికలో విశ్వాసులు వీరి యొక్క జాబితా ఉంది ఈ విశ్వాసులు వీరి యొక్క జాబితాలో అద్భుతమైన సంఘటనలు ఈ భక్తుడు మనకు తెలియపరుస్తున్నాడు చూడండి ఎపిరాసిన పత్రిక పదకొండు అదే ముప్పై రెండు వచ్చిన ఇక ఏమి చెప్పుదును గిజ్జోను బారాకు సంసోను ఎఫ్తా దావీదు సమయోలు వారిని గూర్చి ప్రవక్తలు గూర్చి వివరించడానికి సమయం చాలదు వారి విశ్వాసం ద్వారా రాజ్యములను జయించి నీతి కార్యములను జరిగించిరి వాగ్దానములు పొందిరి సింహముల నోలను మూసిరి అగ్ని బలములను చల్లార్చిరి కట్గదారులను తప్పించుకొని బలిహీయులుగా ఉండి బలపరచబడిరి యుద్ధములో పరక్రమశాలైరి అన్యుల సేనలను పారద్రోలిరి స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొంది కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పడిరి చూడండి దేవుడు అందరి జీవితాలు ఒక విధమైన కార్యం చేయలేదండి కొందరు సింహాలను చేయించగలిగారు కొందరు చని కొందరు అద్భుతాలు చేయగలిగారు కొందరు మరణించారు కొందరు యాతన పెట్టబడ్డారన్నారండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సంగమా ప్రి దేవుని జనాంగమా ఈ విషయాలను మనం చదివినప్పుడు ఒక విషయం అర్థం చేసుకోవాలి చాలా మంది ఏమంటారు తెలుసండి మా మా యొక్క భాగంలో సభ్యులుగా చేరండి అన్న మా భాగంలో సభ్యులుగా చేరండి ప్రియ దేవుని బిడ్డారా మనకు తేనె కావాలంటే తేనె తీగలు లేకుండా తేనె రాదు తేనె తీగలు లేకుండా తేనె కష్టాలు లేకుండా ఆశీర్వాదాలు ఉండవు కష్టాలు లేకుండా ఆశీర్వాదాలు ఉండవు ఒక వ్యక్తి ఒక డాక్టర్ అవ్వాలంటే ఒక వ్యక్తి ఒక నైపుణ్యత కలిగిన ఒక వ్యక్తిగా మార్పు చెందా కష్టపడాలి ఏం పడాలి చెప్పండి కష్టపడాలి కష్టాలు ఉండాలి కష్టాలు లేకుండా ఎవరు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందరు అయితే దేవుడు కొన్ని పర్యాలు మన జీవితాల కష్టాలు ఎందుకు అనుమతిస్తాడో తెలుసా మనం దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవటానికి దేవుని యొక్క కృపలో మనం ముప్పై ఆరు వచ్చిన చదవండి అదే లెబిరాసిన పత్రిక పదకొండు అధ్యాయం ముప్పై ఆరు వచ్చినము మరి కొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదీను అనుభవించి రాళ్ళుతో కొట్టబడిరి రంపములతో కవిబడి శోధింపబడిరి కగ్గముతో చంపబడిరి గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రుల ఉండి శ్రమ పడి హింస హింస పొందిరి అడవుల్లోను కొండల మీదను గుహలోను సొరంగములను తిరుగులాడుచు బా కష్టాలు పొందారు కష్టాలు పొందారు లాట్ ఆఫ్ ప్రాబ్లం పొందారు లేదా మీరు చదివిన బైబిల్ లో మాట ఉందా లేదా వారు శ్రమలు పొందారు మరి కొందరు తిరస్కారములు కొరడా దెబ్బలు మరి బంధకములు ఖైదును అనుభవించి రాళ్ళుతో కొట్టబడి రంపములతో కోయబడ్డారంట వారి విశ్వాసం కొరకు దేవుళ్ళు జీవిస్తున్న దాన్ని బట్టి వారిని రంపాలతో కోసేశారు వాడు వాటిని సహించే విశ్వాసం వారికి ఉంది వారి శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా వాటిని తట్టుకోగలిగిన విశ్వాసం వారిలో ఉంది ఈ సమయంలో శ్రమలు వస్తే తట్టుకునే విశ్వాసం మీలో ఉందా బాధలు వస్తే తట్టుకునే విశ్వాసం మీలో ఉందా ఇబ్బందులు వస్తే తట్టుకునే విశ్వాసం మీలో ఉందా లేకపోతే సమస్య వచ్చిందని ఇబ్బంది వచ్చిందని అనుకునే జరగలేదని దేవుడు లేడని మీరు వెళ్ళిపోయే వారుగా ఉంటున్నారా బైబిల్ ఏమంటుందంటే మీ ఎందు దయ చూపవాలని ఏహో ఆలస్యం చేయుచున్నాడు దేవుడు పరీక్షిస్తాడండి గాడ్ విల్ ఆల్వేస్ టెస్ట్ యు దేవుడు టెస్ట్ చేస్తాడు యాకోపత్రిక మొదటి అధ్యాయం పదమూడు వచ్చినంలో దేవుడు కీడి విషయమే శోధింపబడనేరడు ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నాను తన అనకూడదు దేవుడిని శోధించడండి సాతను శోధిస్తాడు మీ దేవుడులో ఎదిగే కొల్ది దేవుడి నుంచి దూరం చేయడానికి సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు ద అల్టిమేట్ గోల్ ఆఫ్ సాటర్ ఇస్ టు మేక్ షూర్ యు గో అవే ఫ్రమ్ గాడ్ దేవుడి నుంచి మిమ్మల్ని దూరంగా చేయడానికి వాడు విశ్వ ప్రయత్నాలు చేస్తాడు వాడు మేము మీ భార్యను వాడుకోవచ్చు వాడు మీ భర్తను వాడుకోవచ్చు వాడు మీ బిడ్డను వాడుకోవచ్చు వాడు మీ శరీరాన్ని వాడుకోవచ్చు వాడు మీ వ్యాపారాన్ని వాడుకోవచ్చు వాడు మీ ఉద్యోగాన్ని వాడుకోవచ్చు వాడు కావలసిన ఏదైతే అందుబాటులో ఉందో ప్రతి దాన్ని కూడా వాడుకుంటాడు మిమ్మల్ని దేవుడి నుంచి దూరం చేయడానికి యోగును దేవుడి నుంచి దూరం చేయడానికి వ్యాపారం వాడుకున్నాడు బిడ్డను వాడుకున్నాడు భార్యను వాడుకున్నాడు భార్య వచ్చి అంటుంది ఎందుకయ్యా ఇంకా ఏటి దేవుడు దేవుడు అంటావు నీకు బుద్ధి ఉంది అసలు నీ జ్ఞానం ఉందా బిడ్డలు పోయారు ఆస్తి పోయింది వ్యాపారం పోయింది ఆఖరికి నీ శరీరం అంతా కుళ్ళుపోయి దౌర్భాగ్యమైన జీవితం జీవిస్తున్న ఎప్పుడు కూడా దేవుడు దేవుడు అంటాడు ఒక్కసారి తూ అని దేవుణ్ణి నిందించి చనిపో ఎందుకు నీ బ్రతుకు అసలా చూడండి ఎంతగా అవమానించబడినా ఎంత వ్యతిరేకత ఉన్నా అసలా యోబు తన జీవితంలో పూర్తిగా ఒక నిరుపేద జీవితంలో అనగా చాలా దరిద్రాతి దరిద్రమైన జీవితానికి వెళ్ళిపోయినా బైబిల్ ఏమంటుందంటే యోబు తన నోటి యందు ఒక వ్యతిరేకమైన మాట కూడా దేవుని వ్యతిరేకమైన మాట తన బిడ్డలు పోయినా దేవుని వ్యతిరేక మాట మాట్లాడలేదు వ్యాపారులు నష్టం వచ్చినా దేని వెతిరే ఒక మాట కూడా మాట్లాడలేదు బిడ్డలు చనిపోయినా దేని వెతిరే ఒక మాట కూడా శరీరం కులిపోయినా దేవుని వెతిరే ఒక మాట కూడా బయ్ ఎంత గొప్ప విశ్వాసం అనగా యోబుకి దేవుడు ఏమై ఉన్నాడో దేవుడికి తెలుసు హీ నోస్ హూ ఇస్ గాడ్ ఇస్ తల్లి గర్భలో భిన్నంగా చేసిన దేవుడు అని యోబుకి తెలుసు కాబట్టి ఎప్పుడైనా సరే మీరు శోధించబడ్డారనుకోండి కష్టాలు వచ్చాయనుకోండి బాధలు వచ్చాయనుకోండి మీరు దేవుడిని నిందించకూడదు ఎందుకంటే ఆ నిందలు ఆ కష్టాలు వేసేవాడు ఎవరు తెలుసా సాతానుడు అలాంటి సమయంలో ఇంకా మీరు దేవుని ఎక్కువగా ప్రార్థన చేయాలి వాడిని జయించడానికి ప్రభా సర్వాదా కవచాన్ని నాకు ఇవ్వండి అని దేవుని ప్రార్థించాను అందుకే ఫిసరాశుపత్రికలో పత్రికలో ఆరో అధ్యాయము పదకొండు వచ్చిన అప్ప పౌలు గారు విశ్వాసులుగా చెప్తున్న మాట తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందుకు బలవంతులై ఉండు మీరు అపవాది తంత్రములు ఎదురించుటకు అపవాది తంత్రాలు వెన్ని వాడు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని మాయ మాటల చేత మీ మనసును భ్రష్ట పట్టించి మోసం చేయ ప్రయత్నించి ఇదిగో నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు మందిరానికి వెళ్తున్నావు ప్రార్థన చేస్తున్నావు ఏం ఉపయోగం నీకు నీకేం ఉపయోగం నీకేం లాభం చెప్పు నీకేమైనా లాభం ఉందా మందిరానికి వెళ్ళడం వల్ల ప్రార్థించడం వల్ల నీకేమి లాభం ఉందా నీ బిడ్డలాగా అయిపోయాడు నీ కుమార్తె అయిపోయింది నీ పరిస్థితి అయిపోయింది నీ ప్రేమించేవాడు లేరు నీ ఆదరించేవాడు లేరు ఎందుకు నీకు ఇంకా ఈ విశ్వాసము అని వాడొచ్చి మిమ్మల్ని దేవుడి నుంచి దూరం చేయటానికి తంత్రాలతో వస్తాడు వాడు మీ పక్క నుంచి మీ పక్కన కూర్చుంటాడు మీరు అలాగా గడితో తిప్పుతూ ఉంటారు కదా వాడు వచ్చి మీతో మాట్లాడుతూ ఉంటాడు లేనిపోయిన ఆలోచనలన్నీ కలిగిస్తూ ఉంటాడు మీకు ఊహలు కలిగిస్తూ ఉంటాడు మీకు లేనిపోయిన ఆలోచన కలిగిస్తూ ఉంటాడు మేము భ్రమపరుస్తూ ఉంటాడు మీ మనసును మార్చిన ప్రయత్నం చేస్తూ ఉంటావు టక్కన మీరు ఒక లైట్ వెలుగుతుంది మీకు ఏం అవును కదా సాతాను చెప్తున్నాడు నిజమే కదా ఒకవేళ మీరు ఆ సాతాని ఒక మాటలు విని మోసపోయారా నిత్యమైన ఆనందము నిత్యమైన సంతోషము మీరు నిరంతరము శాశ్వతమైన జీవాన్ని కోల్పోయేవారుగా ఉంటారు కాబట్టి అపవాది తంత్రములు ఎదురించుటకు శక్తిమంతులు ఉన్నట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును యోబుకి సర్వాంగ కవచం ఉంది కాబట్టి యోబు నిలబడగలిగాడు ఈరోజు ఈ సర్వాంగ కవచం మీకు కలిగి ఉండాలి ప్రిమే దేవుని పెట్టారా దేవుని సంగమా ఏలే అనగా మన పోరాడున్నది శరీరులతో కాదు మనము మనుషులతో పోరాటం చేయట్లేదండి మీ అక్కతో కానీ మీ అన్నతో కానీ మీ బంధుమిత్రులతో కానీ మీ స్నేహితులతో కానీ మీ పక్క వారితో కాదు మీ పోరాటము మన పోరాటం సాతాను సమూహాలతోనండి వాడు మన వారిని ప్రబోల పెడతాడు వాడు మన బంధువుల్లో దూరతాడు వాళ్ళు ఉపయోగించుకుంటాడు ఏదేమి తోటలో సాతాడు పామును ఉపయోగించుకున్నాడు పాములోకి వచ్చాడు పాములోకి వచ్చి పావు రూపంలో అవత ఆదంతో మాట్లాడాడు యోగ గ్రంథంలో మనం చూసినప్పుడు పని వారిలో దూడి పని వారితో మాట్లాడుతున్నాడు ఇదిగో అగ్ని దేవుడు అగ్ని వచ్చి కాల్చి వేసిందని మాట్లాడుతున్నాడు తన భార్యలో దూడి మాట్లాడుతున్నాడు దేవుని దూషించి చనిపో అంటున్నాడు అదేంటి పిల్ల సాతానుడు ఈ భర్తలో దూరచ్చు మీ భార్యలో దూరొచ్చు మీ బిడ్డల్లో దూరొచ్చు వాడు ఎలాగ దాడి చేస్తాడో మీకు తెలియదు వాడు పాము వాడు ఎవరు చెప్పండి పాము చెప్పొస్తుందా టీ నేను వస్తున్నా నేను వస్తాను చెప్తుందా పాము మ్యూజిక్ మ్యూజిక్ చేసుకుంటూ వస్తాడా పాము మీ దగ్గరికి రాడు విల్ కమ్ సైలెంట్ పాము జాడ తెలియదు అంట బైబిల్ పాము జాడ తెలియదు వాడు అలాగే వచ్చి మనుషుల యొక్క జీవితాలను వాడు పాడు చేసేవాడుగా ఉండి కాబట్టి మనం పోరాడున్నది చర్యలతో కాదు యూఆర్ నాట్ ఫైటింగ్ విత్ ద ఫ్లాష్ మనం పలానా వాళ్ళు పలాన వీరు కాదు మనం పోరాటం చేసే యోబుకి యోగుగా విషయం తెలిసండి యోగు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని సంగమా దేవుని జనాంగమా ఇక్కడ మనం ఒక విషయం అర్థం చే విశ్వాసము మన జీవితాల్లో ప్రతి విధమైన విపక్తుల నుంచి మనను బలపరిచేదిగా ఉంటుందండి మన బాధల్లో మనం మునిగిపోతున్నప్పుడు ఇప్పుడు మీ బాధల్లో మీరు మునిగిపోతున్నారు అనుకోండి మీ విశ్వాసము మేము బలపరచగలదా ఇస్ యువర్ ఫేత్ కెన్ డెలివర్ యూ యోబు మునిగిపోయాడు పూర్తిగా మునిగిపోయాడు కానీ తనలో ఉన్న విశ్వాసం మాత్రము విడిచిపెట్టలేదు దేవుని ఎందుకు విశ్వాసం కలిగి జీవించాడండి అతడు దేవుని మాత్రమే పూజించాడు దేవుడు మాత్రమే పూజించాడు సాతను అనుకుంటాడు సాతను అనుకుంటాడు నేను క్రైస్తువులకు ఇబ్బంది కలిగిస్తే క్రైస్తువులను హింసిస్తే వారిని వారికి ఆర్థికంగా నష్టాన్ని కలిగిస్తే వారి పిల్లల్ని నేను పాడు చేస్తే వారి శరీరాన్ని నేను అనారోగ్యంతో ముత్తితే ఇబ్బందులకు గురి చేస్తే వారి దేవుణ్ణి శపిస్తారని వాడు నిరంతరం ఆలోచిస్తారు వాడి గురి ఏటో తెలుసా మిమ్మల్ని దేవుడి నుంచి దూరం చేయాలి మిమ్మల్ని దేవుడి నుంచి దూరం చేయాలి ఆ దూరం చేయడానికి వాడు చాలా ప్రయత్నాలు చేస్తాడు మోసం చేస్తాడు భ్రమపరుస్తాడు మనలోకి మన దగ్గరికి వచ్చి మనం భ్రమపరుస్తాడు ప్రియమైనా దేవుని బిడ్డాలా దేవుని సంగమా ప్రేవుని జనాంగమా కానీ యోబు అంటున్నాడు నేను ఆయన చెప్పించను యోగం మొదట ఇరవై ఒకటి వచ్చినలో నేను నా తల్లి గర్భములో ఉండి దిగ్గంబునే వచ్చి తిని దిగ్గంబురనే అక్కడికి తిరిగి ఎహోవా ఇచ్చను ఎహోవా తీసుకుని పోయెను ఇహోవా నామమునకు స్థుతి గాక అలలుయా ఈ సంగతులలో ఏ విషయం యోబు ఏ పాపము చేయలేదు తన జీతులు ఎంతో కష్టం వచ్చినా బాధ వచ్చినా అతడు దేవుణ్ణి మాత్రము తన నోటి ద్వారా దేవుని వ్యతిరేకమైన ఒక మాట కూడా మాట్లాడలేదు ఒకటి ఈ లోకంలో మనవారు మన స్ మన యొక్క బంధువులు అనదములు అక్కజెండులు బిడ్డలు ఆస్తి ఐశ్వర్యము పేరు ఘనత ఈ విడిచిపెట్టిన మన దేవుణ్ణి విడిచిపెట్టకుండా మనం జీవిస్తున్నామా అనేది ప్రశ్న మొదటి ప్రశ్న రెండోది మన స్నేహితులు మనం విడిచిపెడితే మన బంధువులు మనం విడిచిపెడితే మనం ప్రభులో జీవించగలుగుతామా యోగ గ్రంథం పంతొమ్మిది అధ్యాయం పద్నాలుగు వచ్చిన నా బంధువులు నా యొద్ నా యుద్ధకు రాకై ఉన్నారు నా ప్రాణ స్నేహితులు మర్చిపో యోగ అంటున్నాడు నా బంధువులు నా యుద్ధకు రాక ఉన్నారు నా నా దగ్గర ఎవరు రావట్లేదు నా ప్రాణ సైతం నా దగ్గర రావట్లేదు చూడ ఒకవేళ మీ బంధువులు కానీ మీ తల్లిదండ్రులు కానీ మీ అన్నదమ్ములు కానీ మీ రక్త సంబంధులు కానీ మేము చూడటానికి రాలేదనుకోండి మీకు ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది చెప్పండి మీ దగ్గర ఎవరు రావట్లేదు మీ బంధువు రావట్లేదు అనదమ్మ రావట్లేదు అక్కజను రావట్లేదు వీళ్ళు కాకుండా మీ స్నేహితులు మీతో కలిసి తిరిగినవారు మీ ఫ్రెండ్స్ కలిసి ఆడుకున్నవారు మీతో మాట్లాడలేదు అనుకోండి ఎలాగుంటుంది కానీ యోగ అంటాడు వారికంటే నాకు దేవుడే ముఖ్యం నా బంధువులు నన్ను విడిచినా నా స్నేహితులు నన్ను విడిచినా నన్ను తల్లిగారు పెన్నంగా మురూపించే దేవుని మాత్రం నేను విడిచిపెట్టను మనము ఈ లోకంలో స్నేహితుల కంటే బంధువుల కంటే మన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరు చెప్పండి దేవుడు కానీ ఈ లోకంలో చాలామంది కంటే బంధువులు ప్రిఫరెన్స్ ఇస్తారు లేకపోతే తల్లిదండ్రులు వచ్చి ప్రభు నమ్ముకోవద్దంటే చాలామంది బిడ్డలు మానేస్తున్నారు భార్య ఏమో భర్త నిమిత్తం ప్రభువుని నమ్మడం మానేస్తుంది భర్త నిమిత్తం భార్య ప్రభుదే రావడం మానేస్తుంది ఎందుకనగా వీరు దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తుండే మనుషులు ప్రేమిస్తున్నారు కానీ ఇక్కడ యోబు అంటున్నాడు నా బంధువులు నా ఎదు రావట్లేదు నా స్నేహితులు నా ఎదు రావట్లేదు అయినా పంతొమ్మిది వచ్చినంలో నా నా ప్రాణ స్నేహితులందరికీ నేను అయితేని నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు యో ప్రేమించిన వారు తన ప్రాణ స్నేహితులు వీరందరూ కూడా ఇప్పుడు యోగుని అసహించుకోవడానికి కారణమే యోగుకున్న విశ్వాసం బికాస్ ఆఫ్ ద ఫేత్ చూడండి మీ విశ్వాసం వల్ల మనుషులు మిమ్మల్ని అసహించుకోవచ్చు ప్రభులో మీరు జీవించడం వల్ల మీ ఇంటి వారు మిమ్మల్ని అసహించుకోవచ్చు ప్రభులో బ్రతకడం వల్ల మీ ఇంటి వారు మిమ్మల్ని ద్వేషించవచ్చు ఏం అయితే ఒక వాగ్దానం ఉంది ఏడు తెలుసా నా యందు మీరు మీ యందు నా మాటలు అటువలే మనుషులు మిమ్మల్ని దూషించి చెడ్డ మాట పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు పరలోకంలో మీకు ఫలము కలుగునని ప్రభు వాగ్దానం చేస్తున్నారు కాబట్టి ఈ లోకములో బంధువుల కంటే స్నేహితుల కంటే రక్త సంబంధుల కంటే యునో టు గివ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు ద లాడ్ ఇక్కడ యోబు స్నేహితుల కంటే భార్య కంటే రక్త సంబంధుల కంటే మొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చాడు ఆ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది జీవ గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది చూడండి తృష్ణ కొనుచుండు గనగా దాహంతో నింపబడుట మన దేవుని కోసం దాహంతో నింపబడాలి దేవుని దేవుని ఆరాధించే దాహంతో నింపబడాలి దేవుని సేవించడానికి దాహంతో నింపబడాలి ప్రమునందు ప్రేమేన దేవుని బిడ్డల దేవుని సంగమా ఈ సమయంలో ఒకవేళ మీకు స్నేహితులు ఉన్నారు బంధువులు ఉన్నారు ఒకవేళ ఈరోజు ప్రభువుని బట్టి మిమ్మల్ని విడిచిపెడితే మీరు ఏం చేస్తారు ఇఫ్ దే లీవ్ యూ బికాస్ ఆఫ్ యువర్ ఫేత్ వాట్ యూ గోయింగ్ టు డూ ఏసు ఎప్పుడైనా ఏసుప్రోద రావచ్చు నా భర్త నాకు దొరకడేమో నా భార్య దొరకదేమో నా బిడ్డలు దొరకరేమో నా ఫ్రెండ్స్ దొరకరేమో అని వారి వైపు వెళ్ళిపోతారా యోబు వెళ్ళలేదండి యోబు యో వెళ్ళట్లే వెళ్ళినట్లయితే ఇన్ని శ్రమలు పొందేవాడు మాత్రము కాదు కానీ యోగుకి తెలుసు ఈ శ్రమలు ఎన్నదైనవి కాదని యోగుకు తెలుసు ప్రేమ దేవుని బిడ్డారా ఈ లోకములో మన ఫస్ట్ ప్రయారిటీ మస్ట్ బి గాడ్ మనము దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి ప్రేమ దేవుని బిడ్డారా దేవుని సంగమా చూడండి నలభై ఏటవ సంకీర్తన తొమ్మిదో చరణములో ఈ మాట చెప్పండి నేను నానా నా విహితుడు నా ఇంట భోజనం చేసినవారు నన్ను తనుటకైతే తన మడము ఎత్తును ఇక్కడ యేసుప్రభు యొక్క శిష్యుడైన యువత యేసుప్రభాని అప్పగించడానికి అతడు తిరుగుబాటు చేశాడండి ప్రదేం బిడ్డారా దేవుని సంగమా యేసుప్రభు స్నేహితుడు అతడు అటువలే యోబు స్నేహితుడు యోబు దగ్గరకు వచ్చి యోబు పైన యోబు గురించి యో భక్తి గురించి అన్యాయమైన మాటలు మాట్లాడుతున్నారు కానీ యోబు వాటిని పట్టించుకోలేదండి రే దేవుడు బిడ్డారా దేవుడి సంగమా ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు యేసుని ద్వేషించినా అదే ప్రపంచం మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది యేసు ప్రభాని ఏ లోకమైతే ద్వేషించిందో అదే లోకం మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది యేసు ప్రభాని ద్వేషించి ఆయన శినువుకు అప్పగించారు యేసు ప్రభు ఎవరికి కీడు చేయలేదండి ఎవరిని చంపలేదండి ఎవరికి అన్యాయం చేయలేదండి ఎవరి ఆస్తిని కొలగట్లేదు ఎవరిని చంపలేదు ఎవరి కుటుంబాన్ని పాడు చేయలేదైనా ఆయన మీద ఎలాంటి నింద అనేది ఆయన పైన లేదు ఆయన మంచి చేశాడు మేలు చేశాడు మనుషులకు ఆయన మేలే చేశాడు కానీ మనుషులు ఆయన ద్వేషించారు చూడండి మనం ఎప్పుడైతే యథార్థంగా జీవిస్తామో భయభక్తులు కలిగి జీవిస్తామో మనుషులు మనం ప్రేమించరు మన దుష్టులుగా ఉంటేనే మనుషులు ప్రేమిస్తారు మనం యథార్థంగా జీవించి ప్రారంభించాము కూడా మనుషులు మనం ప్రేమించరు నటిస్తేనే దొంగలిస్తేనే అబద్ధికులుగా ఉంటేనే మోసగాళ్ళు ఉంటే లోకం ప్రేమిస్తుంది కానీ ఎప్పుడైతే మనము యథార్థవంతులుగా దేవుని కోసం జీవిస్తామో ఈ లోకము ప్రేమించదు అటువలే సాతాడు ప్రేమించడండి మన చదివిన యోగ గ్రంథంలో యోగు గురించి అతడు యథార్థవంతుడును నీతిమంతుడును చెడుతన విసర్జించిన వాడు అని ప్రకటించబడింది కాబట్టి ఎవరికి ఇష్టపడలేదు ఇష్టపడలేదు ఆడికి ఆహా ఈ మంచోడా ఈ నీతిమంతుడా ఇడు చెడితను విసర్జించినవాడు ఇప్పుడు నేను చూస్తాను చూడు ఇప్పుడు నేను చూపిస్తాను తడాక ఈ అలా అలాంటి మంచోడు యోబు ఎలాంటి మంచోడు నేను చూపిస్తాడు ఎలాంటి నీతి పడు నేను చూపిస్తాను యోగు ఎలాంటి చెడితాన్ని విసర్జించిన వాడిని చూస్తాను అని వాడు ఏం చేశాడంటే వాడు తంత్రాలు చేత యోబును పాడుచేయడం ప్రయత్నాలు కానీ యోబు ఎక్కడ కూడా సాతానికి లొంగలేదు ఏమైనా దేవుని బిడ్డారా దేవుని సంగమా దేవుని జనాంగమా ఈ సమయంలో యోగ అంటున్న మాట ఆయనను చంపినను నేను ఆయనను విడిచిపెట్టను ఒకటి శ్రమలో కూరిపోయినప్పుడు మన దేవుణ్ణి నమ్ముతున్నామా రెండోది మన బంధువులు మన స్నేహితులు మన బిడ్డలు విడిచిపెట్టినప్పుడు మన దేవుణ్ణి నమ్ముతున్నామా మూడోది గాఢాంధకారపు చీకటి మనం కమ్ముకున్నా మనం ప్రభులో జీవించగలుగుతున్నామా దేవుని బిడ్లారా దేవుని సంగమా ఉదాహరణ ప్రయాణమై మన బంధువులు వస్తున్నారు స్నేహితులు వస్తున్నారు ప్రయాణంలో కారులో మొత్తం అందరు చనిపోయారు ఎవరీ వన్ డైట్ ఇన్ యాక్సిడెంట్ మీరు ఒకరే మిగిలేరు అప్పుడు కూడా దేవుని ప్రేమిస్తారా లేకపోతే ఎందుకు నాయనలా నువ్వు ఎందుకు ప్రభు ఎలాగైపోయి నా జీవితం అంటారా అప్పుడు కూడా నేను ప్రేమిస్తాను ప్రభువ అంటేనే యో విశ్వాసం నీ కొరకు బతుకుతాను ప్రభువ అండమే యో యోగి యొక్క విశ్వాసం అయితే అర్థం చేసుకోండి ఈ లోకంలో మనం పుట్టిన తర్వాతే ఈ బంధుత్వాలు ఈ ప్రేమలు ఈ ప్రాణం వెళ్ళిపోతే ఏ ఉండవు అర్థం చేసుకోవాలి ఒక్కసారి ఈ చిలక బయటికి వెళ్ళిపోతే ఏ చిలక ప్రాణం అనే చిలక బయటికి వెళ్ళిపోతే ఇది ఆత్మ ఏ ఇది ఆత్మ ఆత్మ యహో పెట్టిన దీపం దీపం ఇది వెలుగుతుంది లోపల ఒక్కసారి దీపం ఆరిపోయింది అనుకోండి బయటికి వెళ్ళిపోయింది అనుకోండి ఈ శరీరానికి విలువ అనేది అనగా మనం ఈ లోకంలో జన్మించినప్పుడే ఈ బంధాలు ఈ బంధుత్వాలు ఇవన్నీ ఉంటే ఒక్కసారి ఈ శరీరంలోంచి ప్రాణం బయటకు వెళ్ళిపోయింది అనుకోండి ఈ శరీరం ఒకవేళ ఒకవేళ బహుశా ఆత్మ బయటికి వెళ్ళిపోయిన వారిని వెళ్ళి మళ్ళీ ఇల్లయ్య అంటే వాళ్ళు అంటారు బాబు మీ మళ్ళీ వెళ్ళమంటారంట మళ్ళా మేము వెళ్ళాం ఇదే బాగుంది మాకు ఎందుకనగా ఈ మానవ శరీరము దేంతో నింపబడిన శ్రమలతో నింపబడింది ఇరవై మూడు ఐజామ్ మొదటి మొదటి వచ్చినంలో యోబు యొక్క సమాధానం అప్పుడు యోబు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను నా వ్యాధి నా మూలు కంటే భారముగా ఉన్నది ఆయన నివాస స్థలం యొద్ నేను చేరినట్లుగా ఆయనని ఎక్కడ కొనుగొందునో అది నాకు తెలియబడును గాక దేవునికి ప్రార్థన చేస్తావు ప్రభువా నైనా నువ్వు ఎక్కడుంటా నాకు చెప్పు ఐ వాంట్ టు సీ యూ ఐ వాంట్ టు టాక్ విత్ యూ ఐ స్పెండ్ టైం విత్ యూ అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడండి దేని పిల్లారా యోబు చాలా భయంకరమైన శ్రమలో ఉన్నాడు అనుకున్నాడు దేవుడు లేడు ఇంకా దేవుడు లేడు చాలా పర్యాలు చాలామంది అడిగే ప్రశ్న దేవుడు ఉంటే ఎందుకండి ఈ కష్టాలు వస్తాయి ఈ బాధలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి మా అబ్బాయి చనిపోవాలి మా భర్త ఏది చనిపోవాలి కరోనా రావడం వల్ల నా భర్త చనిపోయాడు గత కొన్ని దినాలక్రి ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటున్నారు దేవుడు ఉంటే ఎందుకండి చనిపోవాలి నా భర్త ఎందుకు చనిపోవాలి నా బిడ్డలందుకు చనిపోవాలి చాలా మంది వారి యొక్క జీవితాల్లో దేవుని గురించిన అనుమానముతో దేవుని పట్ల జీవించేవారుగా ఉంటున్నారు ఇప్పుడు ఏమైనా దేవుని బిడ్డ దేవుని సస్యగ్రంథం యాభై పదకొండు వచ్చిన ఎస్యగ్రంథం యాభై అధ్యం పదకొండు వచ్చిన మీలో ఎహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినివాడెవడు వెలుగు లేకయ్య చీకట్లో నడుచువాడు ఎహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకునవలను దేవుణ్ణి నమ్మాలి చీకటి చీకటి ఉన్న జీవితంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా మన దేవుని ఏం చేయాలి చెప్పండి దేవుని మనము నమ్మాలి గాఢాంధ లోయలు కమ్ముకున్న కమ్ముకున్నా కటికి చీకటి మన జీవితాలపైన ఆవరించిన పరిస్థితి మనం అనుకున్నట్లుగా లేకపోయినా మన దేవుని ఎందుకు పరిపూర్ణమైన విశ్వాసంతో మనం జీవించే వారంగా ఉండాలి దయతో మన సొంత అగ్నితో వెలిగించబట్టని చేయకూడదు డోంట్ ట్రై టు గెట్ యువర్ ఓన్ ఫ్లేమ్ మన దేవుని అగ్ని చేత దేవుని కాగడ చేత దేవుని ఆత్మ చేత వీటన్నిటిలో నుంచి మనం బయట పట్టడానికి దేవుని దగ్గరకు వచ్చి మన ప్రార్థన చెయ్యాలి చూడండి కొన్ని పర్యాలు దేవుడు ఎందుకు జరిగిస్తారో మనకు తెలియదు ఎందుకు అవుతుందో మనకు తెలియదు ఎందుకు బిడ్డలు చనిపోతారో తెలియదు ఎందుకు కష్టాలు వస్తాయో మనకు తెలియదు ఎందుకు బాధలు వస్తాయో మనకు తెలియదు దేవుడు దాన్ని చెప్పడం మనకి దేవుడు మనకి చెప్పడండి మత పదకొండు అధ్యాయం పదకొండు వచ్చంలో బాప్తిజం ఇచ్చి వ్యూహాన్ గొప్ప వ్యక్తి ఉన్నాడు ఇతడు భూలోకంలో స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు ఇతడి జీవితాల్లో కష్టం వచ్చిందండి ఇతడిని హేరోధరాజు తల నరికేశాడు తల నరికేశాడు అండి మంచి గొప్ప భక్తిపరుడు అండి భక్తి జోహాను తన విశ్వాసం వలన హీరోదు రాజు తన తలను నరికివేశాడు దేవుని బిడ్డలారా ఇప్పుడు దేవుని సంగమా ప్రేవుని జనా అపోసులు పౌలి గారు కూడా తన జీవితంలో అనేక పర్యాలు గుండా జీవించాడండి రెండో కొందరు రాసిన పద్ద నాలుగో ఎనిమిదో వచ్చిలో ఎటు పోయినను శ్రమ పడుచున్నాను ఎటు పోయినను శ్రమ పడుచున్నాను అంటున్నాడు ఎక్కడికొల్నా పౌలు గారు తన జీవితంలో శ్రమను పొందాడండి చూడండి సమయంలో మనం దేవుని యొక్క వాక్యం విన్నాం కాదు దేని వాక్యాన్ని మనము అనుభవించాలి యోగు దేని వాక్యాన్ని వింటూ వచ్చాడు కానీ ఇప్పుడు యో ప్రార్థన చేస్తున్నావు ప్రభువా నాకు నువ్వు కనబడాలని ప్రార్థన చేస్తున్నావు నాకు నువ్వు కనబడాలి మన దేవుని అడగాలి ప్రభు నువ్వు నాకు కనబడాలి ప్రభు అని ప్రార్థించాలి దేవా నువ్వు నాకు కనబడాలి కొన్నిసార్లు వెలుగుతోతో కనగేస్తాడండి అర్థం చేసుకోవాలి వెలుగుతోతో కూడా వ్యాసం వేసుకొని వస్తాడు సాధారణే దేవునిలా కనిపిస్తుంటావు కొన్నిసార్లు భ్రమపరచడానికి దేవుని కనిపించాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము గ్రహించి దేవుని కొరకు మనం జీవించే వారంగా మనము ఉండాలి కాబట్టి మన దేవుని దగ్గరికి వచ్చి దేవుని అడగాలి ప్రభా నాతో మాట్లాడండి నాతో మాట్లాడండి నాతో మాట్లాడండి అని ప్రభుని అడగాలి ఒకటి చూడండి యోబు దేవుడు గురించి మూడు విషయాలు తెలుసుకున్నారు ఈ చదివి మేము ప్రార్థించాం ఒకటి యోబు తెలుసుకుంది దేవుడు సర్వభౌమధికారం తెలుసుకున్నాడు సర్వభౌమాధికారం తెలుసుకున్నాడు దేవుడు సర్వశక్తి మతుడని తెలుసుకున్నాడు రెండోది దేవుడు సమృద్ధి కలిగిన దేవుడు అని తెలుసుకున్నాడు మూడోది దేవుడు కృప కలిగిన దేవుడు అని యోబు తెలుసుకున్నాడు ఒకటి దేవుడు సర్వకృపానిధి ఆయన సర్వభౌమధికారి ఈ లోకములో మన జీవితాల్లో సమస్తము జరిగించేవాడు ఎవరు చెప్పండి దేవుడు మనం పుట్టుక మన జీవితము మన మరణం మన జీవితం అంతా కూడా ఆయన తన కాలగతిలో అనగా ఆయన లెక్కించాడు మనము జన్మించాలనుకుంటే మనం జన్మించలేదు మన తల్లిదండ్రులు మన కన్నాలంటే మనము జన్మించలేదు దేవుడు కోరుకున్నాడు కాబట్టి మనం జన్మించాం దేవుడు ఈ లోకంలో మనం జన్మించాలని దేవుడు ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టే ఈ లోకంలో మనం జన్మించాం అది మన వల్ల కలిగినది కాదు ఈ జీవం దేవు దేవుడిచ్చింది కాబట్టి ఈ ఈ జీవం దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడు సర్వకృపా సమృద్ధి కలిగిన దేవుడని దేవుడు సర్వాభౌమాధికారాన్ని మనం విశ్వసించి మన జీవితాల్లో దేవుని యొక్క శక్తి పైన పూర్తిగా మనం ఆధారపడి జీవించాలి యూనో మన దేవుని పైన ఎప్పుడైతే ఆధారపడతామో మనల్ని టచ్ చేయడానికి సాతాను ప్రయత్నం చేసినా వాడు వెనక పారిపోతాడు చేస్తాడు వాడు ప్రయత్నాలు చేస్తాడు కానీ వాడు మనల్ని జయించలేడు ఎందుకంటే మనలో ఉన్నవాడు వాడికంటే గొప్పవాడు మనలో ఉన్నవాడు వాడికంటే గొప్పవాడు ఆ విశ్వాసంతో మనం జీవించాలి కాబట్టి అట్టి విశ్వాసంతో మనం బలపరచబడాలి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని సంగమ చూడండి యోగు గ్రంథం నలభై రెండవ అధ్యాయం పది పదమూడు వచ్చినాల్లో చూడండి దేవుడు ఎలాగ దీవించాడు యోబుని ప్రార్థన చేసినప్పుడు క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసాను మరి ఓబుకు పూర్వము కలిగిన దానికైనా రెండంతల అధికముగా ఇహో అతని అబ్బా యూనో మొదటి దానికంటే ఎందుక మొదటిలో విశ్వాసం అతడు తప్పుపోలేదు బలంగా నిలబడ్డాడు బలంగా నిలబడ్డాడు కష్టాలు వచ్చాయి బాధలు వచ్చాయి ఇబ్బందులు వచ్చాయి వ్యాధులు వచ్చింది కానీ అతడు తన విశ్వాసాన్ని ఏం చేయాలి చెప్పండి జడియను బేదరను నా యేసు నాతో నుండగా జడియను బెదరను నాయేసు నాతోనుండగా గాడాకారములో నడచిన వేలలో కాబట్టి యోపు భయపడలేదు జడి లేదు బెదరలేదు కారణం ఏంటంటే నాలో దేవుడు ఉన్నాడు నేను దేవుళ్ళు ఉన్నాను నేను దేవుని కుమారుణ్ణి నేను దేవుని కుమార్తెనని మీరు కూడా విశ్వసిస్తే మొదటి దానికంటే దేవుడు మీకోసము ఒక అద్భుతమైన ఆశీర్వాదం దేవుడు దాచి ఉంచాడు